మా ప్యానెల్ గాని 900 పైన ఉన్న మెంబర్స్ ఎన్నుకునే సమయం అందుకే ఎన్నికలంటాం వాళ్ళు ముఖ్యం మేము వాళ్ళకి ముందు నించున్నాం గెలిపించేది ఓడించేది ఎన్నుకునేది వాళ్ళ హక్కు వాళ్ళ ధర్మ వాళ్ళ బాధ్యత ఆ బాధ్యత మేరకు అప్లికేషన్స్ ఇచ్చాం ఇక నుంచి మా మెంబర్స్ తోనే మాట్లాడతాం మీడియా సోదరులు मन तो मन आशीर्वदिस्तुन्नारू चपे मटल मेंबर्स की वाल चुट्टू उन्न प्रजलकु पंपिस्तुन्नारू थैंक यू सव्यंगा दोषारोपण लेकुंडा एलक्षन्स जरगाली मल्ली मल्ली चेप्तुन्नानू ओडिपोयेदो गेलिचेदो निंचुन्न वाळ्ळु कादु मेंबर्स वाळ्ळ मनसाक्षि परंगा एवरिनि एन्नुकुंटारो दानि बट्टि मेंबर्स ओडिपोतारा मेंबर्स गेलुतारा अदे प्रजास्वाम्यं सो वी वेरी हैप्पी चाला चैतन्य वेरी एक्साइटेड इंको रे संवसरा पनी चेयर मन कोसम मन मन वाँ आनाद मन पे पद मंद पे अंदर कल एलक्षन्स अंदर मल्ली मूडो तारीख और प्रेस मीट प्रणाली तो कल आशीर्वदी Let's all unite together for the betterment of ma. Thank you. Party nirmal kavalani chesti manjushan. Adhya party jokyam evaru chestaru? Evaru chestaru naaku teliyadu gaani Manju Vishnu garu manchi maate annaru. Idi rajakeeya party la elections kaadu. Ikkada evvu andaru ma members e.
వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు ఉంటాయి. మంచు విష్ణు గారు చెప్పినట్టు మా ఎలక్షన్స్, మా సభ్యుల మధ్య జరుగుతున్న ఎలక్షన్స్, రాజకీయ పార్టీల జోక్యం వద్దు. లెట్స్ ఆల్ యునైట్ టుగెదర్ అండ్ ఎలెక్ట్ అవర్ రిప్రజెంటేటివ్. ఎందుకుంటుందండి, ఉండకూడదు అంటున్నాం కదా. అవునండి, పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడు, తన సిద్ధాంతాలు దేశం కోసం ఆయన పోరాడుతున్నాడు, మంచి నాయకుడు, ఆయన సిద్ధాంతాలు ఆయనకి. బట్ ఆయన కూడా మా అసోసియేషన్ మెంబరే, అసోసియేషన్ వరకు వి లుక్ అట్ హిమ్ యాజ్ అవర్ మెంబర్. ఎవరు ఏం చెప్పినా వాళ్ళు మంచి కోసమే చేస్తారండి. ఆ వ్యాఖ్యానాలు, దానికి వచ్చే ప్రతిక్రియలను చూసి చూద్దాం. ప్రతి ఒక్కరికి ఆవేశం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది, ప్రతి ఒక్కరికి సిద్ధాంతాలు ఉంటాయి. ఆవేశం ఉంటాయి, నిజం ఉంటాయి, ఆయన మనస్సు ఉంటుంది, ఆయన దారి ఉంటుంది కదండి, ఆయన హక్క. మా అసోసియేషన్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ప్యానెల్కి ప్రస్తుతం మా అభ్యుదయం, మా కోసం సేవ చేయడమే ముఖ్యం. మిగతా పొలిటికల్ కమెంట్స్ మనల్ని అడగండి ప్లీజ్. ఇండస్ట్రీకి సంబంధించిన వరకే ఇప్పుడు మా కుటుంబం మధ్య ఒక ఎలక్షన్ జరుగుతున్నప్పుడు దాని గురించి మాత్రమే మాట్లాడతాను. ప్రజలు మన మెంబర్స్ ఎన్నుకున్న తర్వాత బాధ్యత ఉన్నప్పుడు ఇండస్ట్రీ గురించి మాట్లాడతాం. అవునండి, ముందు మనల్ని ఎన్నుకొని ముందు ఈ ఎన్నికలో ఉన్నప్పుడు మనం దాని గురించి మాట్లాడండి. ఎన్నుకున్న తర్వాత నా బాధ్యత అది, అప్పుడు మీరు అడగండి. ఒక మొత్తం ఇండస్ట్రీ సభ్యులుగా నేను డెఫినెట్గా తెలిస్తే కాదండి, ఈ టైంలోనే మాట్లాడకూడదు అంటున్నా. నా స్టాండ్ చెప్తున్నానండి, ఇదే నా స్టాండు. ఈ టైంలో ఎన్నికలు మా సభ్యుల మధ్యమని మాట్లాడుకోవాలి. బంగారం ఒకసారి చెప్తాను కదా నాన్న, రజనీకాంత్ కదా, కాదు కదా, నేను ఒకసారి చెప్తే ఒకసారి చెప్తాను. థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎలక్షన్స్ కంటే చాలా ఎక్కువ పాపులర్ అయిపోయి అమౌంట్ పీపుల్ ఆల్సో ఎంతో ఒక ఉత్కంఠ, సో మెనీ ఇష్యూస్ ఆర్ హ్యాపెనింగ్.
నేను ఒకే ఒక విషయం మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఏం చేసినా ఎలాగనుకున్నా ఏమనుకున్నా మేమంతా ఒక కుటుంబం. ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ అ సింగిల్ ఫ్యామిలీ. అండ్ ఇప్పుడు మనం నార్మల్గా ఒక ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఎలక్షన్స్ అంటే ఆబ్వియస్గా పోటీ ఉంటుంది. ఈ ఎలక్షన్స్ పోటీని చాలా హెల్దియర్ వే అటు పబ్లిక్ అవ్వచ్చు ఇటు మెంబర్స్ అవ్వచ్చు కంటెస్టెంట్స్ అవ్వచ్చు అందరూ కూడా చాలా హెల్తీగా ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో ఈ ఎలక్షన్స్ జరిపిస్తే బాగుంటుందని అందరికీ గౌరవప్రదంగా ఉంటుందని ఇండస్ట్రీకి ఏ విధంగా కూడా అగౌరవం వచ్చేలాగా ఎవరు ప్రవర్తించకుండా ఉంటే ఎవరు మాట్లాడకుండా ఉంటే అటు కంటెస్ట్ చేసే వాళ్ళు అవ్వచ్చు ఆర్ ఎనీ అదర్ అంటే ఒకరికి సపోర్ట్ చేసే కొంతమంది మెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ఎవరు కూడా ఒకరిని డిగ్రేడ్ చేస్తూ ఒకరి పర్సనల్ ఇష్యూస్ని లాగుతూ మనల్ని మనము దిగజార్చుకోకుండా ఈ ఎలక్షన్స్ చాలా హెల్దీ వేగా చాలా కాంపిటేటివ్ స్పిరిట్తో అంటే ఒక ఎలక్షన్స్ వచ్చినప్పుడు పోటీ వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు నేను నెగ్గాలి నేను గెలవాలి అని అనుకోవచ్చు ఆ గెలుపు కోసం మనం ఎంతైనా ఫైట్ చేయొచ్చు బట్ ఆ ఫైట్ షుడ్ బి డిగ్నిఫైడ్ ఆ డిగ్నిఫైడ్ ఫైట్ ఉండాలి అని అందరినీ ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయమని రిక్వెస్ట్ చేసుకుంటూ అంటే కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి అంటే అట్లీస్ట్ జరిగినవి మాట్లాడినా పర్వాలేదు మన పృథ్వీ గారు లాగా ఏదో నాకు ఒక నా మీద ఒక కంప్లైంట్ ఇవ్వడము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో క్యాంపెయిన్ చేస్తున్నారు లేకపోతే టెంపరీగా మెంబర్షిప్ కార్డ్స్ ఇస్తారు అట్లాంటివి అంటే దోస్ ఎలిగేషన్స్ ఆర్ వెరీ చైల్డిష్ చాలా చిన్నపిల్లల తరహాలో నడుస్తున్నాయి అలాంటివి మళ్ళీ రిపీట్ కాకూడదని నేను చాలా హర్ట్ అయ్యాను ఎందుకంటే జెన్యున్గా నేను ఈ 2 ఇయర్స్ చాలా కరెక్ట్గానే పనిచేశానని నేను మై హార్ట్ సేస్ అండ్ 100% నేను సాక్షి అందరూ మెంబర్స్ కూడా అది బిలీవ్ చేస్తున్నారని నేను చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నా నాకు చాలా కొంచెం హర్టింగ్ అనిపించింది అది యాక్చువల్గా ఇది మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ అస్తమాన ఈ ఎలక్షన్స్ గురించి మీడియాకి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అరే ఏంటి ఇది ఎందుకు మాకు అని ప్రజలు అనుకునేలాగా మా బిహేవియర్ ఉండద్దు మేము వీ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ దట్ పీపుల్ విల్ లుక్ అప్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే అట్లా తలెత్తుకొని తిరిగేలాగా ఉండాలి అని చాలా స్ట్రాంగ్గా నేను అనుకుంటాను నా మనసులో సో అందుకని ఆన్ అండ్ ఆఫ్ ఐ రియలీ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ నేను చాలా సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి చెప్తున్నాను జెన్యున్గా ఈ అసోసియేషన్ గురించి ఫైట్ చేసాం ఏం అవ్వచ్చు ఇక్కడ కంటెస్టెంట్స్ కాని వాళ్ళు కూడా ఐ మీన్ వీళ్ళు ఎప్పుడు ఏ పోస్ట్లో ఉండకపోవచ్చు బట్ ఎవరన్నా కూడా మ్యాక్సిమం ఎవరు చేసినా అటు అదర్ ప్యానల్స్ ఇప్పుడు 2 ప్యానల్స్గా వచ్చాయి కాబట్టి ఇంకొక ప్యానల్ అని మాట్లాడాల్సి వస్తుంది అట్లా మాట్లాడడానికి కూడా నాకు చాలా హర్టింగ్గా ఉంది అందరూ అందరికీ కావాల్సిన వాళ్ళమే అందరిది సింగిల్ మోటివ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్కి మంచి చేయాలి అన్నది సో దయచేసి దీనిని వేరే పక్కదారి పట్టించకుండా అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద మీడియా మీడియాది అలా చేస్తారని కూడా అనడం లేదు సో ఆబ్వియస్గా మా గురించి వచ్చినప్పుడు సెలబ్రిటీస్ ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేసరికి ఇట్స్ ఎ బిగ్ న్యూస్ ఎవ్రీవేర్ సో అందుకోసం మీరు కూడా దానిని పబ్లిష్ చేస్తారు ఆ రిపీటెడ్గా చెప్తారు ఏ ఇష్యూ జరిగినా బట్ ఏదైనా కూడా హెల్దీగా ఒకరినొకరు కించపరచుకోకుండా ఒకరినొకరు హర్ట్ చేసుకోకుండా ఎలక్షన్స్ అనేది సహజం మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా ఎలక్షన్ ఉండడంలో తప్పు లేదు కదా సో అలాగా ఒక హెల్దీగా ఈ ఎలక్షన్ని మీరు కూడా అందరూ ట్రీట్ చేసి ఎవరికి కెపాసిటీ క్యాపబిలిటీ ఉంటే వాళ్ళకి మెంబర్స్ తప్పకుండా ఓట్ చేస్తారు వాళ్ళు గెలుస్తారు వాళ్ళు పనిచేస్తాం గెలిచిన వాళ్ళు పనిచేస్తాం గెలిచిన వాళ్ళతో మిగిలిన వాళ్ళందరం కూడా పనిచేస్తాం సో మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ అన్ని చోట్ల జరుగుతున్నట్టే ఈ ఎలక్షన్స్ కూడా ట్రీట్ చేయండి దీనిని ఇందులో ఎందుకు ఇండస్ట్రీలో ఎందుకు ఎలక్షన్స్ ఉండాలి ఇండస్ట్రీలో ఎందుకు గ్రూప్స్ ఉండాలి అలా అనద్దు ఎందుకు ఉండకూడదు సరే ఒక పోస్ట్కి ఒకలే కదా చేయగలం సరే ఒకరు చేస్తారు కదా నెక్స్ట్ టర్మ్ ఇంకొకరు చేసుకోవచ్చు కదా అలాగే మీరు ఎందుకు అనుకోకూడదు దట్స్ నాట్ ద వే కదా సో హెల్దీగానే మేము సరదాగా వై కాంట్ బి హ్యావ్ ఎన్ ఎలక్షన్ మనం ఎందుకు ఎలక్షన్ పెట్టుకోకూడదు ఎందుకు ఎలక్షన్లో గెలవకూడదు అలాగే మీరు ట్రీట్ చేయండి మా ఇండస్ట్రీలో ఎలక్షన్స్ వచ్చినా కూడా మా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలక్షన్స్ వచ్చినా కూడా అందువల్లే కానీ ఇందులో ఏదో ఒకరి మీద ఒకరికి సమ్ ఎనిమిటీస్ ఉంటే లేకపోతే ఒకళ్ళు ఘోరాలు చేసేస్తారు నేరాలు చేసేస్తారు అందుకని ఇంకొకరు మేము కంటెస్ట్ చేస్తున్నాం అన్న ఆస్పెక్ట్ అయితే 100% లేదు దట్ ఈస్ జీరో థింగ్ అఫ్ కోర్స్ కాంపిటీషన్ వచ్చినప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఒకళ్ళు నేనేం చేస్తాను నేను ఎంత గొప్పగా చేయగలను అని మేము చెప్పుకుంటాం అంతవరకే ఉండాలని
అలాగే మీరు కూడా దీన్ని క్లిక్ చేయాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ అండ్ నాతో పాటు ఉన్న హేమకు ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ అందరూ కూడా మా అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పండి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ప్లీజ్ ప్రే ఫర్ అవర్ సక్సెస్ మేమందరి మీ ఎలక్షన్లో గెలవాలని డెఫినెట్గా ఒక మంచి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము అంటే ఇట్స్ నాట్ లైక్ ఇంకొకరు కాన్ఫిడెంట్గా లేరా అలాగే కాదు అందరూ అన్ని విధాలా కాన్ఫిడెంట్గానే ఉన్నారు సో మేము ప్రకాష్ రాజ్ గారి ప్రెసిడెంట్గా ఒక ప్యానల్ ఫామ్ చేసి ఈ ప్యానెల్లో ఏమేమి చేయాలనుకుంటున్నాము ఏం చేయగలము అని ఒక చాలా స్ట్రాంగ్ మోటివ్తో చాలా స్ట్రాంగ్ ప్లానింగ్తో చాలా ప్లాన్ చేసుకొని వస్తున్నాం ఇట్స్ నాట్ లైక్ జస్ట్ మాటలు ఇలా చేసేస్తాం అలా చేసేస్తాం సరే రేపు ఎలక్షన్ అయిన తర్వాత అప్పుడు చూసుకుందాం అనేది కాదు ప్రతిదానికి ఒక అంటే ఒక మేనిఫెస్టోలోనో ఒక ఎజెండాలోనో ఒక మాట చెప్తున్నామంటే ఆ మాటకు ఆల్రెడీ ఒక అరేంజ్మెంట్ చేసుకొని ఉన్నాం అలాగా అంత ప్రిపేర్డ్గా ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు ఆయన అంత గ్రౌండ్ వర్క్ చేశారు ఆయనతో పాటు అందరిమీ కూడా జెన్యున్గా ఆ విజన్ బాగుంది ఆ థాట్స్ బాగున్నాయి ఐడియాస్ బాగున్నాయి అంటే రెగ్యులర్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వలన ఇదే కాదు దీనికంటే దిస్ సంథింగ్ బియాండ్ దిస్ మనం చేయాల్సింది ఉన్నది అన్నది స్ట్రాంగ్గా అందరిమీ బిలీవ్ చేసి ఆ దారిలో ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి ప్లానింగ్ ఆ పద్ధతిలో నడుస్తుంది అని ఒక నమ్మకం ఉండబట్టి అందరికీ ఒక ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది ఎలక్ట్ అయిన ప్రతి మెంబర్కి ఇది చెయ్యండి ఇది చెయ్యొద్దు ఇది చేస్తాము అన్న రైట్ ఉంటుంది రైట్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది ఒక డెమోక్రటిక్ వేలో తప్పకుండా జరుగుతుంది అని చాలా స్ట్రాంగ్గా అందరినీ బిలీవ్ చేసాం కాబట్టి ఈరోజు ప్రకాష్ రాజ్ గారిని సపోర్ట్ చేసి ప్యానెల్లో మేమందరినీ కంటెస్ట్ చేస్తున్నాము అండ్ ప్లీజ్ విషెస్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఏమండి మాట్లాడాల్సిన అవసరమా నేను యాజ్ అ సీనియర్ డెఫినెట్గా యాజ్ అ సీనియర్ ఆర్టిస్ట్ యాజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ నేను సపరేట్గా నా ఇంటర్వ్యూలో చెప్తా దిస్ ఈజ్ రిగార్డింగ్ మా అండ్ ఎలక్షన్ ఇందులో అది నేను కప్పు చేయడానికి ఇష్టపడతా అలా తీసుకోరుగా అలా కలిపేస్తాను ఐఎమ్ నాట్ లైక్ యు నో ట్రైంగ్ టు రన్ అవే ఫ్రమ్ యువర్ క్వశ్చన్ అట్లాంటిది కాదు బట్ ఆల్రెడీ ఈ మా ఎలక్షన్స్ అనేవి ఏదో పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది అన్న టైప్లో ఉన్నాయి ఇక్కడ ఆ అన్న ప్రాబ్లమే ఊ అన్న ప్రాబ్లమే అన్నట్టు ఉంది కాబట్టి ఈ ప్లాట్ఫామ్లో మాట్లాడొద్దని నేను అనుకుంటున్నా ఐ జెన్యున్లీ నా పర్సనల్గా మీరు ఎప్పుడు వచ్చి అడిగినా ఐ టాక్ అబౌట్ అంటే డెఫినెట్గా డివిజన్ అనేది ఎన్నికల వరకే ఉంటుందండి ఎందుకంటే మేము ఎన్నికల్లో సరే ఒక గ్రూప్ గెలిచేసారు అందుకని ఇండస్ట్రీని రెండుగా విభజించేసి ఈ గ్రూప్ అంతా ఒకలా ఉంటుంది ఇంకో గ్రూప్ ఇంకొకలా ఉంటుంది అని అయితే ఇక్కడ పనిచేయలేం ఉన్నది ఇంత ఇండస్ట్రీ గెలిచినా ఓడినా ఎవరేమైనా ఈ ఇండస్ట్రీలోనే పనిచేసుకోవాలి ఇక్కడ కాంపిటీషన్ వచ్చినప్పుడు ఎలక్షన్స్ తప్ప సో అందరు ఎనానిమస్గా ఎందుకు వెళ్ళిపోరంటే హ్యూమన్ సైకాలజీ మనం మా ఒక మనిషిగా పుట్టిన తర్వాత మన ఇంట్లోనే అన్న ఒకటంటే తమ్ముడు ఒకటి అంటుంది అక్క ఒకటంటే చెల్లె ఒకటి అంటుంది అమ్మ ఒకటంటే నాన్న ఒకటి అంటాడు సో దట్స్ లైక్ కామన్ దట్ వీఆర్ బాండ్ విత్ దట్ సో ఆ క్వాలిటీని మీరు తీసేసేయండి మీరు ఆర్టిస్టులు కాబట్టి మీరు సెలబ్రిటీలు కాబట్టి అవేమీ వద్దు మీకు మీరు సాధువులలా ఉండిపోండి అంటే ఉండలేం కదా మాకు రియాక్షన్స్ ఉంటాయి మాకు ఇమోషన్స్ ఉంటాయి కాబట్టి ఈ కాంపిటీషన్ అనేది వస్తుంది సో వచ్చినప్పుడు ఎలక్షన్స్ తప్ప నేను లేదు యా ఇప్పుడు ఆబ్వియస్గా ఇది ఎందువల్ల వచ్చిందంటే విష్ణు గారు మోహన్ బాబు గారి సన్ అవ్వడం వల్ల ఇప్పుడు అలా కాకుండా విష్ణు అనే వ్యక్తికి మోహన్ బాబు గారికి ఏ సంబంధం లేదనుకోండి ఇదంత పెద్ద టాపిక్ అయి ఉండేది కాదు సెకండ్లీ చిరంజీవి గారు అని వచ్చేసరికి ఆయన లాస్ట్ టైం కూడా ఓకే ఆయన చిరంజీవి గారు అని వచ్చేసరికి లాస్ట్ టైం కూడా రెండు ప్యానెల్స్ వెళ్ళి ఆయన కలిసాం అటు శివాజీ రాజా గారి ప్యానెల్ వెళ్ళాము నరేష్ గారి ప్యానెల్ తరఫు మేమందరం వెళ్ళాం సో ఆయన ఏం చెప్పారు అమ్మ నేను ఎవరు గెలిచినా నేను ఐఎమ్ ద ఫేస్ ఆఫ్ మా నేను ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ మా నాకు మా అంటే చాలా ఇష్టం నేను క్రియేట్ చేసింది ఇది సో ఇందులో ఎవరు గెలిచినా వాళ్ళకి నా సపోర్ట్ ఉంటుంది సో ప్లీజ్ వర్క్ హార్డ్ అండ్ ట్రై టు విన్ అన్నారు ఆయన చెప్పిన మాటలైతే ఇవి సో ప్రకాష్ రాజ్ గారికి ఆయన ఏం చెప్పారన్నది ఆయన ఎక్కడా కూడా ప్రత్యక్షంగా వచ్చి ఇది ప్రకాష్ రాజ్ గారి ప్యానల్ నేను సపోర్ట్ చేశాను అయితే ప్రకాష్ రాజ్ గారిని ప్రెసిడెంట్ చేయండి నేను ఎవరిని అడగలేదు పబ్లిక్ వచ్చి మాట్లాడలేదు చిరంజీవి గారు ఎక్కడ లేదు కానీ మీ టీం అయితే క్లెయిమ్ చేసుకుంటుంది మాకు మెగా సిక్స్ ఉన్నాయన్నది
ఆశీస్సులు అదే చెప్పాను ఆయనకి అందరూ ఆశీస్సులు ఉంటాయి డెఫినెట్ గా వాళ్ళకి బాబు కూడా ఒక నిమిషం థింగ్ ఈస్ ఆయనకి అందరు ఆశీస్సులు ఉండుండొచ్చు కదా ఏమమ్మా ఆయన దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ లాస్ట్ టైము శివాజీ రాజా గారు వాళ్ళు వెళ్ళి కలిసినప్పుడు ఆయన వాళ్ళకి ఎస్ నేను సపోర్ట్ చేస్తానని చెప్పారు మాకు చెప్పారు సో అప్పుడు మాకు ఉన్నాయి వాళ్ళకి ఉన్నాయి వాళ్ళు చెప్పుకోవట్లేదు మేము చెప్పుకుంటున్నామేమో పబ్లిక్ గా నాకు తెలియదు కదా ఉండే ఉంటాయి తప్పకుండా ఉంటాయి ఉండకుండా నేను లేవు అని చెప్పడానికి నా దగ్గర ప్రూఫ్ లేదు ఉన్నాయని చెప్పడానికి నాకు ప్రూఫ్ లేదు మా వరకు అయితే వెళ్ళారు ప్రకాష్ రాజు గారు వెళ్ళారు కలిశారు అనే నేను ఇట్లా కంటెస్ట్ చేయబోతున్నానని అన్నారు తప్పకుండా చేయండి ఇట్ల మీ నైస్ మీరు చేయగలుగుతారు అన్నమాట అన్నారు సో అందుకని అది చెప్పుకుంటున్నాము నేను మాట్లాడానండి కలిసాను మాట్లాడాను ఐ స్పోక్ టు హిమ్ చెప్పాను నేను చెప్పాను కూడా నేను ఈ స్టాండ్ తీసుకుంటానని కూడా చెప్పాను ఎందుకు తీసుకుంటున్నానని కూడా చెప్పాను సో అది ఇప్పుడు నేను ఇక్కడ డిస్కస్ చేయడానికి అంటే ఎవ్రీ సింగిల్ పర్సన్కి వాళ్ళ వాళ్ళ పర్స్పెక్టివ్ ఉంటుంది కదా సో ఐ హ్యావ్ మై విజన్ ఐ హ్యావ్ మై పర్స్పెక్టివ్ నేను ఏ విధంగా ఏ సినారియోలో అయితే నేను కంఫర్టబుల్గా పనిచేయగలను నాకు ఒక వాయిస్ ఉంటుందని నాకు ఎక్కడ అనిపిస్తుందో అక్కడ నేను కంటెస్ట్ చేస్తాను.